అంతర్జాతీయ జల దినోత్సవం పురస్కరించుకుని జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో జల సంరక్షణ నడక నిర్వహించారు. జూబ్లీహిల్స్ లోని కేబీఆర్ పార్క్ నుంచి ప్రారంభమైన ఈ వాకథాన్ను జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నీటిని ఆదా చేద్దాం, భూగర్భ జలాలను వృద్ధి చేద్దామంటూ నినాదాలు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించారు. కొన్ని దేశాల్లో, రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఉందని, ప్రతి ఒక్కరూ నీటి వృధా చేయకుండా నీటిని సంరక్షించాలని కమిషనర్ దానకిషోర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నీటి వినియోగం, నీటికి సంబంధించిన ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై నీటి నాయకత్వం మరియు సంరక్షణ పేరిట జాతీయ స్థాయిలో నెట్వర్క్ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నీటి సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వర్క్షాప్ను నిర్వహిస్తున్నామని, ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు.